హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో మేము మూడవ సోమవారం రోజు స్వామివారికి రుద్రాభిషేకం అనేది చేయించుకున్నాం ఈ రుద్రాభిషేకం చేయించుకుంటామని నేను లాస్ట్ లైవ్లో చెప్పాను అలాగే కొన్ని వీడియోస్లలో చెప్పాను అనమాట అలా చెప్పడం వల్ల మన సబ్స్క్రైబర్లు కొంతమంది నేమ్స్ అనేది ఇచ్చారు వాళ్ళ పేర్లు ఇచ్చారు వాళ్ళ పేర్ల మీద నేను ఇక్కడ స్వామివారి దగ్గర అభిషేకం చేయించేటప్పుడు వాళ్ళ పేర్లు కూడా నేను పంతులు గారితో చెప్పి చేయించానండి అలాగే ఈ గుడి వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో ఉందండి పాతాల నాగేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయంలో శివుడు వచ్చేసి దక్షిణ ముఖంగా ఉంటాడనమాట మనకొచ్చే శివాలయాలలో దక్షిణ ముఖంగా ఉండేది ఒక కోటప్పకొండ శ్రీకాళహస్తి అలాగే ఈ పాతాల నాగేశ్వర స్వామి దేవాలయం మన తెలుగు వాళ్లకు ఈ మూడు దేవాలయాల్లో శివుడు దక్షిణానికి చూస్తూ ఉంటాడనమాట మిగతా అన్ని చోట్ల మామూలుగానే ఉంటాడు కానీ ఈ మూడు చోట్ల మాత్రము దక్షిణ ముఖంగా ఉంటాడని ఇక్కడ పంతులు గారు చెప్పారు అలాగే ఇక్కడ మనం అభిషేకం చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది జాతక దోషాలు కానీ అలాగే ఏమైనా సమస్యలున్నా కూడా ఈ విధంగా అభిషేకం అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది అలాగే శ్రావణ మాసం అలాగే కార్తీక మాసం ఈ రెండు మాసాలలో చాలా విశేషమైన పూజలు అనేది ఇక్కడ జరుపుతూ ఉంటారన్నమాట స్వామివారికి పంచామృతాలతో స్వామివారికి రుద్రాభిషేకం అలాగే ఇవన్నీ చేయించామండి నేను లాస్ట్ వీడియోస్లలో చెప్పాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు స్వామివారికి అభిషేకం చేయిస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పేర్లు ఇవ్వమని నేను గత వీడియోస్లలో చెప్పాను అన్నమాట ఇక్కడ నాకు ఇచ్చిన పేర్లు అనేది స్వామివారికి చెప్పి పూజ అనేది చేయించుకున్నాము అలాగే ఈ స్వామివారి దగ్గర ఈ శివుడి దగ్గర మనం గినక చేయించుకుంటే ఎలాంటి సమస్యలు ఉన్నా పోతాయని చెప్పారండి అందుకే ఇక్కడ నేను పూజ అనేది చేయించుకున్నాను ఇప్పుడు మీరు వీడియో అనేది చూసేయండి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్న మొత్తం వీడియో నేను ఇక్కడ తీసుకున్నాను అలాగే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నంతసేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనము చదువుకుంటూ ఉండమన్నారండి ఇక్కడ పూజ చేసేది మా బాబు మా అబ్బాయితో నేను ఇక్కడ అభిషేకం అనేది చేయించాను అనమాట స్వామివారి దగ్గర అభిషేకం చేస్తూ ఉన్నంతసేపు అసలు ఇంక ఏ విషయం కూడా గుర్తురాదండి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలా మనం ఒక హారతి ఇచ్చేటప్పుడు కళ్ళ కద్దుకున్నామంటే చాలు అలాగే బిల్వ పత్రాలతో పెట్టేటప్పుడు స్వామివారికి మనం అభిషేకం చేస్తూ ఉన్న సేపు ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనసు అనేది కనీసము సోమవారం ప్రతి సోమవారం కాకపోయినా ఈ శ్రావణ మాసం అలాగే కార్తీక మాసంలోనైనా మాఘమాసంలోనైనా కానీ మనము అభిషేకం అనేది స్వామివారికి చేయించుకుంటే మనకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే స్వామివారు వచ్చేసి అభిషేక ప్రియడనమాట ఎంత అభిషేకం చేస్తే అంత స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది లాస్ట్లో అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి నిండుగా విభూతి అనేది పట్టించేసి ఆ తర్వాత ఇలా అలంకరణ చేశారండి చూడండి ఈ విధంగా అలంకరణ అనేది చివరిది అభిషేకం అయిపోయిన అనంతరము ఇలా మొత్తము స్వామివారికి అలంకరించి మొత్తం అక్కడ పెట్టేశారు ఇదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు